క్వశ్చనర్ అవుట్ క్వశ్చన్ అన్న డైరెక్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా లేకపోతే మీరు కూడా ఆయన పేరు వాడుకుంటే ఆయన ఫ్యాన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తారు అనే ఒక ఇదిలో ఉంటారు ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను రో చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను అని చెప్పి నా కన్వర్ట్ అయ్యేది నాకేది వద్దు నా వర్క్ నచ్చి వీడు బాగా చేస్తాడు వీడు వర్క్ చాలా బాగుంటుంది అనుకుంటే ఐ హ్యాపీ కానీ అంతకుమించి ఏమేమో నాకు ఆయన ఇష్టం ప్రతి ఒక్కరికి నాకు ఆయన ఇష్టం అందరు సినిమాలు చూస్తాను నేను ఎన్టీఆర్ గారిది నేనంటే నేను లిటిల్గా నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నేను మీకు ప్రూఫ్స్ చూపించాలి ఇప్పుడు నేను ఆది సినిమా అనేది నేను ఎంత ఎంజాయ్ చేశానో లిటరలీ నేను చిన్నప్పుడున్న బెస్ట్ ఎంజాయ్ చేసిన సినిమాలు ఆది ఒకటి నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తుంటాను అన్న ఈవెన్ డైరెక్టర్స్ ఇప్పుడు మన మల్లేని గారి సినిమా తీస్తున్నాను మన బాలకృష్ణ గారి సినిమా నేను అదే అంటాను తనకి తెలుసు ఎంత ఇష్టమో నాకు నేనైతే వెయిటింగ్ అనమాట నేను అన్నాను సార్ చెన్నకేశ్వర రెడ్డి సమ్మర్సింహారెడ్డి రెండు కలిపితే ఎట్లుంటుంది అంత ఇంపాక్ట్ ఉండాలి సార్ అంటే నాకు ఇష్టం పర్సనల్ అలాంటి సినిమాలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేవాడిని పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి నాకు ఇష్టం నా ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా అడిగినప్పుడు కాదని చెప్పలేను నా ఇష్టం నేను వ్యక్తపరుస్తాను అంతేగాని దానికి ఏదో వీడది అనేది నేను ఎప్పుడు లేదు అలా నాకు ఇష్టం లేదు అంత నాకు సినిమాలో నా పేరు కిరణ్ అబ్బోరం అని వేశారు దాన్ని ఎవరెవరు ఎవరో పవర్ స్టార్ అని వేసేసి దాన్ని స్ప్రెడ్ చేశారు ఎంత బాధ వేస్తుంది అంటే అరే మరీనా నువ్వు చేయడానికి నీకు కొంచెమన్నా ఉండు అరే ఓకే నన్ను నువ్వు ఏదో చేయాలి సరే నన్ను తొందరగా ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నావు నా మీద ఏదేదో వేస్తే నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను ఇటు కెరీర్ ఆఫ్ అయిపోద్ది ఇది ఇది కానీ వెయ్యండి కానీ మరీ ఇలాంటివా ఏది నా పేరు కింద పైన పవర్ స్టార్ అని వేసేయడం దాన్ని కూడా చాలా మంది జనాలు నమ్మేయడం ఈయన నిజంగానే వేసుకున్నాడు ఆ స్క్రీన్లో పవర్ స్టార్ కిరణ్ అబ్బోరమన్ అని అంటే మరీ ఇలా వెళ్ళిపోతున్నారు బ్రో అది దానికి ఏమనిపిస్తుంది అంటే ప్లీజ్ కొంచెం ఆలోచించండి వేసేటప్పుడు నమ్మే వాళ్ళని మనం ఇంకా ఆ వర్డ్ వాడచ్చలేదో కానీ వీ షుడ్ థింక్ దే ఆర్ నాట్ సెన్సిబుల్ ఎనఫ్ ఎందుకంటే ఎవడు మెడకమైతే తెలగైనాడు ఎవడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇంత ఇదిలో ఉన్నప్పుడు ఆయన టైటిల్ వేసుకోరు వాళ్ళు నమ్మారు అంటే ఇంకా మీరు ఇగ్నోర్ చేయాల్సిందే ఇంకోటి ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ యర్ ఆనెస్టీ బికాస్ మీరు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాను నాకు తెలీదు మీరు కంపోజ్డ్గా నీట్గా చెప్తున్నారు ఒకటి మీరు బాగా మెడిటేట్ చేసి ప్రశాంతంగా ఉండి మెడిటేట్ కాకుండా ఉండాలి లేదంటే రెండు నిజాలు చెప్తుండాలి లేదు అస్సలు మెడిటేషన్ అదే లేదు అంటే ఏమో నిజాలు మాట్లాడుకున్నాం తప్పేముందు నేను ఐ ఆల్వేస్ ఎంత 10 మందికి ఉపయోగపడలేదన్నా మాట్లాడేది ఎంత నిజాలు అయితే అది బెటర్ ఎందుకు మీరు ఊరు నుంచి మీ స్టోరీ చెప్పారు కదా ఇప్పుడు మీరు ఈ స్టేజ్కి వచ్చాక ఓవర్సీస్ ఆడియన్స్ అంటే మామూలు ఫీల్ అవుతారు అడగకపోతే ఓవర్సీస్ ఆడియన్స్ అసలు మీ దృష్టిలో ఏంటి వాళ్ళు మా బంధువులు కూడా కొంతమంది ఉన్నారు నేను వెళ్ళడానికి చాలా ప్రయత్నించాను నేను రాశాను నాకు మై ఇంగ్లీష్ ఈజ్ వెరీ వీక్ అండ్ నాకు నేను నిజంగా యుఎస్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనే ప్రయత్నంలో నేను రాశాను అది ఫెయిల్ అయ్యాను అంతా మా బంధువులు కొంతమంది ఉన్నారు నేను వాళ్ళని చూస్తా చాలా ఎగ్జైట్మెంట్తో యుఎస్కి వెళ్దామని వెళ్తారు అక్కడ 1 ఇయర్ అలా బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు తర్వాత దే విల్ మిస్ ఎవ్రీథింగ్ వాళ్ళకి అక్కడ ఉండే పిజ్జా కన్నా ఇక్కడ బజ్జీనే చాలా ఇంపార్టెంట్ అని దే విల్ రియలైజ్ ఇట్ సి అక్కడ ఒక లైఫ్ చాలా బాగుంటుంది కానీ ఎమోషన్స్ ఇవి ఇవి ఇక్కడ ఉంటాయి కదా బేసిక్ ఇక్కడ నుంచి వెళ్ళినది అది నేను రెస్పెక్ట్ చేయడానికి అది చెప్పాను ఐ రెస్పెక్ట్ దెమ్ ఏ లాట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనీ అందరూ సంపాదిస్తారు అంతా కానీ బట్ వీ లివ్ ఫర్ అవర్ ఒక ఓన్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా చాలామంది మిస్ అయ్యారని నేను విన్నాను అట్లీస్ట్ నా సర్కిల్లో ఎప్పుడెప్పుడు తిరిగి వచ్చేయాలి ఇక్కడ ఇది ఉండాలి బట్ అక్కడికి వెళ్ళడానికి లోన్స్ కావచ్చు లేకపోతే చాలామంది ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకోటి మ్యారేజ్ ఒకటి ఇవన్నీ ఏవో అన్నీ ఇంక్లూడ్ అయింటా లైఫ్లో దే విల్ మిస్ సంథింగ్ సినిమా వరకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు సినిమా మొత్తం మీ మీద పడిపోయింది మీరు వెళ్ళి సినిమా ముందు చూస్తారు ఇప్పుడు నా 17th సినిమా రిలీజ్ అవుతుంది ఫిఫ్త్ 17th ఎర్లీ మార్నింగ్ 12 o'clock నుంచి 1 o'clock దగ్గర నుంచి అందరూ ట్విట్టర్లో ఇలా రెడీగా ఉంటారు పోయిందా ఉందా అంతే రెండో డిస్కషన్ లేదు అంటే మీరు డిసైడ్ చేస్తున్నారు మీరు అక్కడ పోయింది అని అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సినిమాకి వెళ్ళాలని ఎందుకంటే మీరు చెప్పే రివ్యూ నమ్మేస్తున్నారు నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ పర్స్పెక్టివ్లో రివ్యూ చెప్తున్నారో నాకు తెలియదు ఇప్పుడు నీకు నువ్వు ఉన్నావు తమ్ముడు నీకు నచ్చే సినిమా మీ అమ్మ మీ నాన్నకి ఊర్లో నచ్చాలని ఉందా సరే ఇప్పుడు నా సినిమాలో నీకు ఏ సినిమా బాగా నచ్చింది నాకు ఎస్ఆర్కి నడపం నచ్చింది యుఎస్ నుంచి ఎంత వచ్చింది తెలుసా నాకు రివ్యూ చూసావు రివ్యూ నాకు ఎంత వచ్చిందో ఎస్ఆర్కి నడపంకి 1 స్టార్ పర్లేదు ఓపెన్గా చెప్పు 1 స్టార్ 2 స్టార్ 2 స్టార్ వచ్చింది యుఎస్ నుంచి నేను చూసాను రివ్యూ అదేదో ఓడ్ వాడారు అదేంది దిస్ ఫిలిం ఈజ్ క్రింజ్ దిస్ ఫిలిం ఇస్ క్రింజ్ అన్నారు కట్ చేస్తే నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ దగ్గర నుంచి ఇక్కడ మీకు ఏం రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ టాక్ బాగా వచ్చింది కలెక్షన్స్ కూడా కోవిడ్ తర్వాత వచ్చింది సినిమా కదా అది కోవిడ్ తర్వాత రిలీజ్ అయింది నాకు తెలిసి ఆల్మోస్ట్ హౌస్ఫుల్స్ అయ్యాయి
హైయెస్ట్ కలెక్టెడ్ ఫిలిం అప్పుడు అవి ఆ చుట్టూ ఆఫ్టర్ కోవిడ్ 50% ఆక్యుపెన్సీ 100 rupees టికెట్ ప్రైజెస్ దాంతోనే ఇట్ కలెక్టెడ్ లైక్ ఎనీథింగ్ మా ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అరౌండ్ 3.5 crore అలోన్ థియరిటికల్ కలెక్షన్స్ నాకు తెలిసి ఇట్ కేమ్ అరౌండ్ 14 crore అంటే ఎంత ప్రాఫిట్ అది ఫోర్ టైమ్స్ నేను డిజిటల్ చెప్పట్లేదు శాటిలైట్ థియరిటికల్ షేర్ చెప్తున్నాను అంటే అది ఎంత పెద్ద హిట్ మీరు ఇచ్చిన రివ్యూ ఏంటప్పుడు లైక్ అదే అన్న ఇప్పుడు మీ జడ్జ్మెంట్ తప్పినట్టే కదా అక్కడ సో మళ్ళీ ఏం రాస్తారంటే రివ్యూ మీరు ఒక సినిమాని చూసి మీరు ఇది బాగాలేదు అని చెప్పి ఇక్కడ హైయెస్ట్ కలెక్ట్ చేస్తే అప్పుడు మీ జడ్జ్మెంట్ ఫెయిల్ అయినట్టే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా